ఉగాది పండుగ రోజుగా మారేది, అందరూ మెచ్చే ఆ రోజే. ప్రతి పాప పుట్టేదే, పుట్టిన రోజు వచ్చేదే, అది పండుగ రోజుగా మారేది, అందరూ మెచ్చే ఆ రోజే. పొద్దుటి మూసిన కను తెరవలేదు. డాక్టర్ గారు వచ్చి మందు రాసిచ్చారు, చేతిలో చిల్లి గవ్వలేదు. మా అయ్యగారు నడితే అడ్వాన్స్ కూడా ఇవ్వలేదు. ఏం చేయాలో తెలియటం లేదు అమ్మగారు. లక్ష్మి, లక్ష్మి, నీకు ఎన్నిసార్లు చెప్పాను డబ్బుకి ఇబ్బంది పడొద్దని, అవసరమైతే నన్ను అడగమని. జన్మలో మర్చిపోలేను. సర్లే, వెళ్ళి అమ్మకు మందులు ఇప్పించు. వస్తానమ్మా. అక్కడ పెట్టమ్మా, మంచి పాప కదా నువ్వు. ఈ బొమ్మలన్నీ మనవే. అమ్మ అక్కడ పెట్టమ్మా. మా పని పూర్తిగా అయిపోయింది. మొనాలు చూస్తే కనపట్టంలే, బొమ్మ దొరకలేదు కదా. ఇంకా బొమ్మ వెతకలేము సార్. ఇంకా వెతకడం కూడా అనవసరం సార్. ఎందుకని? ఎందుకంటారా,
ఎక్కడ పేలింది, ఎప్పుడు పేలింది, ఎంతమంది బతికారు, ఎంతమంది బ్రతకరు, ఎంతమంది చచ్చారు, ఎంతమంది చస్తున్నారు, ఈ విషయాలన్నీ ఈ విషయాలన్నీ రేపు ఇప్పటి ఫుల్ డీటెయిల్స్ ఎడిటోరియల్తో సహా పేపర్లో వచ్చేస్తాయి సార్. కాదు కాదు ప్రభాకర్, ఇప్పుడు ఆ బొమ్మ ఎక్కడుందో ఏమో, లెట్ అస్ లీవ్ ఇట్. అది పేలుతుంది సహజం, దానివల్ల కొంతమంది చచ్చిపోతారు, అది మంచిదే, ఎందుకంటే జనాభా నాకు కాస్త తగ్గుతుంది.